నమస్తే, నా పేరు అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఇంటర్ రిజల్ట్స్ నిన్న వచ్చాయి. ఫెయిల్ అయ్యామనే బాధతో ఏడుగురు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల, ఖమ్మం, హైదరాబాదు, మహబూబాబాద్, సిద్దిపేట ఈ జిల్లా వాళ్ళు. సిద్దిపేట జిల్లా అమ్మాయి శ్రీజ ముందు రోజు రాత్రి, అంటే రిజల్ట్స్కు ముందు రోజు రాత్రే 23వ తేదీ నైటే సూసైడ్ చేసుకుంది. నేను ఫెయిల్ అవుతాను అనేసి, ఫస్ట్ ఇయర్ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి రిజల్ట్స్ చూస్తే 401 మార్క్, అంటే మంచి మార్కులతో అమ్మాయి పాస్ అయింది. తల్లిదండ్రులకు బాధ, ఎంత బాధ ఉంటుంది. ఈ సూసైడ్ చేసుకుంటే పరిష్కారం అవుతుంది అనుకోవడం చాలా తప్పు. ఆత్మహత్యనే అన్నిటికీ పరిష్కారం కాదు. ఆ ధైర్యం ఎందుకు కోల్పోతున్నారు పిల్లలలో? ఆ ధైర్యం ఎందుకు రోజు రోజుకి తగ్గిపోతుంది? అది ముందు నుంచి, ఆ ధైర్యాన్ని ముందు నుంచి పేరెంట్స్, టీచర్స్ చెప్పాలి. ఇది ఒక్కటే పరిష్కారం కాదు. ఆత్మహత్యనే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు అన్నట్టుగా ఆ విషయం చెప్పాలి. పేరెంట్స్కి చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ పిల్లలను ఫ్రెండ్లీ వాతావరణంలో పెంచాలి. ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకునే విధంగా పిల్లలను పెంచాలి. అది మంచి అయినా, బయట ఏమన్నా జరిగినా, లేదు క్లాస్లో ఏం జరుగుతున్నా, ఏదైనా అర్థం కాకపోయినా, ప్రతి విషయం వాళ్లకు చెప్పుకునే విధంగా ఆ వాతావరణాన్ని ఇంట్లో కలగచేయాలి పేరెంట్స్. కంపల్సరీ ఇది. ఎందుకంటే ఇట్లా 11 మంది ఈరోజు చనిపోవడం అంటే అసలు ఎంత బాధాకరం అండి. ఏదైనా అర్థం కాకపోతే ముందే మాకు ఇది అర్థం కావట్లేదు అని పిల్లలు కూడా వాళ్ళతో ఎక్స్ప్రెస్ చెయ్యాలి. చావు పరిష్కారం కాదు దేనికి. ఈ 7 పేరెంట్స్ ఎంత బాధలో ఉంటారు ఈరోజు? ఏం చేస్తే వాళ్ళు తిరిగి వస్తారు? ఏం చేస్తే వాళ్ళు తిరిగి వస్తారు? సిస్టమ్ మారాలి, పేరెంట్స్ మారాలి, టీచర్స్ మారాలి, విధానాలు మారాలి. ప్రెషరైజ్ చేయడం తగ్గించాలి పిల్లల పైన. అవసరమైతే కౌన్సిలింగ్ చేయించండి ముందే. ఏదన్నా ఇష్యూ అంటే మీకు పిల్లలు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నట్లయితే కౌన్సిలింగ్ చేయండి, లేదా కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి. ఈ చావుల వరకు ఎందుకు వెళ్తున్నారు అన్నది అదొక $100 ప్రశ్న మన ముందున్నది. రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యామన్న ఆనందంతో పార్టీ చేసుకొని ఒకే బైక్ పైన 4 వస్తూ బస్సు ఢీకొని అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. ఒక బైక్ పైన 4 వెళ్ళటం ఏంటి? అసలు బైక్ ఆ ఏజ్ 17 సంవత్సరాల 16 సంవత్సరాల పిల్లలకు బైక్ ఇవ్వటం ఏంటి? ఎవరిది ఇక్కడ తప్పు? ఎవరిని తప్పు పట్టాలి మనం? 4 బైక్ పైన వెళ్ళటం కరెక్టా? 16 సంవత్సరాల పిల్లలకు బైక్ ఇవ్వటం కరెక్టా? ఇవి మన ముందున్న ప్రశ్నలు. వీటిని పరిష్కరించుకోవాలి మనం. ఈ చావులను ఆపాలి. ముఖ్యంగా సూసైడ్స్ చేసుకునే ఇంటెన్షన్, అంటే పిల్లల్లో ఏ చిన్న అనుమానం వచ్చినా పేరెంట్స్ జాగ్రత్త పడాలి. పేరెంట్స్ ముఖ్యంగా ఇక్కడ అలర్ట్ కావాల్సింది పేరెంట్స్. పేరెంట్స్ అలర్ట్ అవ్వాలి, పేరెంట్స్ అలర్ట్ అవ్వాలి. నమస్తే.